జనగామ పట్టణానికి వస్తాని ఉదయం 9 గంటల వరకు నాకే తెలియదు 9 గంటలకు అనుకున్నాం అనుకొని బయలుదేరి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేసి అన్న మేము వస్తున్నాం అంటే రండన్న తప్పకుండా నేను సీదా తీసుకొని మా దళిత బస్తీకి మా దళిత సోదరులు సోదరి మనుండే కాడికే తీసుకొని పోతా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పినారు స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు నగరంలో పట్టణంలో సమస్యలు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే ఎక్కడైతే పేదరికం ఎక్కువ ఉంటుందో ఆడికే పోవాలి ఎక్కడ పేదలు ఎక్కువ ఉంటారో ఆడికి పోతేనే మీకు అసలు కథ తెలుస్తుంది బాగా డబ్బులున్న వాళ్ళు లేదా సంపన్నులు ఉండే కాలనీకి పోతే మీకు ఆ పట్టణం గురించి అర్థం కాదు అని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినారో ఆ ఆలోచన ప్రకారమే నేను కలెక్టర్ గారు అనుకున్నాము ఈ అంబేద్కర్ నాయర్ మిమ్మల్ని తీసుకుపోతామని చెప్పి ఈడికే తీసుకొచ్చినారు ఇక్కడ దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒక మూడు విషయాలు ముఖ్యంగా ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు స్థానిక నాయకులు అందరినీ కూడా నేను కోరేది మూడు విషయాలు ఒకటి రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తారు మీ ఇళ్లకు ఓట్లుంటే వస్తారు మరి ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు నాలుగేళ్ళు మాకు ఏ బాధ లేదు కార్పొరేషన్ ఎలక్షన్ మొన్ననే మున్సిపాలిటీ ఎలక్షన్ నడిచిపోయింది సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది జెడ్పీటీసీ అయిపోయింది ఎమ్మెల్యే అయిపోయింది ఎంపీ అయిపోయింది సొసైటీ ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఏం లేదు మాకు పని నాలుగేళ్ళు అందుకే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మీరు ఉత్త కూర్చుంటే చెడిపోతారు అందరు మీరు అర్జెంటుగా మీరు ప్రజల దగ్గరికి వండి జనంలో వండి పేదవారి దగ్గర వండి పల్లెలు వండి పట్టణాలు వండి తిరగండి ఇల్లు వండి తిరగండి తిరిగి సమస్యలు తెలుసుకోండి మీరు కానీ అధికారులు కానీ మీరు ఎంత ప్రజలకు దగ్గర ఉంటే అంత మంచిదవుతుంది వాళ్ళంత మరి వాళ్ళందరికీ ప్రభుత్వం అనుకునే కార్యక్రమాలు మంచిగా అందుతాయని చెప్పి మమ్మల్ని పొమ్మని చెప్పడం జరిగింది మీకు ఒక విషయం తెలవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటేనే అందులో స్వయం పాలన ఆత్మగౌరవము అనే నినాదం ఉన్నప్పటికీ పరిపాలన సౌలభ్యం కోసం అంటే ప్రజలకు ఎంత దగ్గరగా అధికారము అధికార యంత్రాంగము ప్రజాప్రతినిధులు ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతోనే తెలంగాణ ఏర్పాటు కూడా జరిగింది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పటిదాకా 10 జిల్లాలున్న తెలంగాణ ఈరోజు 33 జిల్లాలు అయింది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడన్నవారు కలలోనని అనుకున్నారా జనగామ జిల్లా అవుతుందని ఎవరు అనుకోలే కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మన ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు జనగామ ఈరోజు జిల్లా అయింది జిల్లా కేంద్రం అయింది ఈరోజు ఒకనాడు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఉండేది ఇక్కడ ఈరోజు మీ జనగామలో ఒక కలెక్టర్ ఉంటుంది ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉండే పరిస్థితి ఒక ఆర్డీఓ ఉంటున్నారు డిఆర్ఓ ఉంటున్నారు అడిషనల్ కలెక్టర్ ఉంటున్నారు ఒక డీసీపీ గారు ఉంటున్నారు ఎందుకంటే ఇది వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి వస్తున్నది కాబట్టి ఒక ఎస్పీ లాగా ఒక డీసీపీ ఈ స్థాయి అధికారులందరూ ఈరోజు మీ జనగామ పట్టణంలో అయ్యా మీరు కూర్చుంటే వాళ్ళకి ఇంకా కనబడతలేదని లొలిపెడుతురు వాళ్ళకి ఇంకా కనబడతలేదని మీరు కూర్చున్నాను కూర్చుని దయచేసి ఈ రకంగా అధికారులు ఇవాళ మీ దగ్గరకు వచ్చినారు ఊహించని విధంగా కొత్త జిల్లాలే కాదు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి అన్నిటికీ మించి మా గిరిజన సోదరులు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు లంబాడ సోదరులు కానీ ఆదివాసీ సోదరులు కానీ మా గూడెంలో మా రాజ్యం ఉండాలి మా తాండాల మా రాజ్యం ఉండాలని కొట్లాడుతున్నారు ఇలా రాష్ట్రంలో 3400 కొత్త గ్రామ పంచాయతీలైనవి మంత్రిగారి నాయకత్వంలో 8700 చిల్లర గ్రామ పంచాయతీలు ఉంటే ఇవాళ 12751 గ్రామ పంచాయతీలైనవి ఈ రకంగా ప్రజల దగ్గరికి పరిపాలన ఉండాలి ప్రజల గడప ముంగటికి అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ అందాలి పేదవారికి ముఖ్యంగా ప్రభుత్వం అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈరోజు వరకు పేదవాడి కష్టంలో అండగా ఉంటున్నది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 116 రూపాయలు వస్తున్నది ఆడకూతురు కడుపులో బిడ్డబడితే సర్కారు ఆసుపత్రికి పోయి ప్రసూతి చేయించుకుంటే కేసీఆర్ కిట్టు 12,000 రూపాయలు మీ చేతిలో పెడుతున్నారు కొద్దిగా బిడ్డ పెద్దగా అయితే ఒక అంబాడే వయసుకు వస్తే వెంటనే పాలు గుడ్లు మంచి ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం కింద అంగన్వాడికి పోతే మంచి పోషకాహారం ఇస్తున్నారు ఇంకొద్దిగా పెద్దగా అయితే గవర్నమెంట్ బడికి పంపితే సన్న బియ్యంతో బువ్వ పెట్టి మంచిగా ఈరోజు ముఖ్యమంత్రి మన్మడు మన్మరాలు ఏ బియ్యంతో తింటున్నారో అదే మంచి బువ్వ మన పిల్లలకు కూడా సర్కార మన పాఠశాలలో పెడుతున్నారు కాదు మేము హాస్టల్ వేస్తాం మా పిల్లల్ని ఇంకా బాగా చదివిస్తామంటే ఒక్కొక్క పిల్లగాడి మీద ఒక్కొక్క పిల్ల మీద 116 రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు వాళ్ళ బట్టలు పుస్తకాలు వాళ్ళ బూట్లు అన్నీ మొత్తం ఆఖరి కప్పుకునే బ్లాంకెట్తో సహా ప్రభుత్వమే చూసుకొని ఒక్కొక్క బాబు మీద ఒక్కొక్క పాప మీద 100,000 రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 3 లక్షల మంది పిల్లలకు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు అందరికీ ప్రభుత్వమే ఈరోజు హాస్టల్ కూడా కట్టిస్తూ ఉన్నది ఆ బాబో పాపను ఇంకొద్దిగా చదువుకొని నేను ఇంజనీరింగ్ చదువుతా
నేను పైలట్ అయితా, నేను డాక్టర్ అయితా అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తున్నది. చదువుకున్న తర్వాత ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆఖరికి మీ వరంగల్ జిల్లాకు కూడా పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. కొలువులు కూడా దక్కే పరిస్థితున్నది. ఇట్లా మీకు పుట్టిన కాడ నుంచి చచ్చిపోయేదాకా, ఆఖరికి పెన్షన్ల దాకా, ఆసరా పెన్షన్ల దాకా. ఒకప్పుడు 200 పెన్షన్ ఉండే తెలంగాణ రాకముందు, ఇలా 2000 అయింది. వికలాంగులకు 500 ఉండే, ఇలా 3000 అయింది. అంటే పుట్టిన కాడ నుండి మనిషి కాటికి పోయేదాకా అన్ని రకాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు జనగామ పట్టణం ఒకనాడు ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే. ఇప్పుడు నేను తిరిగిన అంబేద్కర్ నగర్లో దగ్గర ఒక గంట సేపు తిరిగిన చాలా ఇళ్లకు పోయి, ఎందుకంటే మా వాళ్ళు నన్ను అటు నూకుతున్నారు, ఎవరిని జున్నితలేరు. అందుకే నేను ఇళ్లకు పోయినా, అక్కడ ఉండే మా అక్క జిల్లాలతో మాట్లాడినా, అడిగిన సీదా అమ్మ ఇదివరకు నీటి సౌలత్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది, ఇదివరకు మీ ఇప్పటికే ఏమన్నా కొద్దిగా నయమైందా లేదా అని అడిగిన, బాగైందన్నా అన్నారు. ఇదివరకు 3-4 రోజులకు ఒకసారి, 5-6 రోజులకు ఒకసారి వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు ఇద్దరు, ఇలా రోజు కనీసం 1 గంటలో 2 గంటలో పక్క వస్తున్నాయి నీళ్లు, అన్ని బిందెలలో కుండలలో నింపుకొని పెట్టుకుంటున్నామన్నా, మేము ఆ నీళ్ళనే తాగుతున్నామని చెప్పి సంతోషంగా చెప్పినారు. ఇంటింటికి నల్లా ఉందా లేదా అంటే ఇంకా కాలే అన్నా, కొన్ని కొన్ని దగ్గర లేదన్నారు, అది కూడా ఇచ్చే బాధ్యత మాది. పెన్షన్లు వస్తున్నాయని అడిగిన, వస్తున్నాయన్నా అన్నారు. మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తుందా అన్న, వస్తుందన్నా అన్నారు. సాఫ్ సఫాయి జరుగుతుందా అన్న, అదొక్కటి మాత్రం చక్కగా చెప్పలేదు. మిగిలిన మంచిగా చెప్పారు కానీ అదొక్కటి చక్కగా చెప్పలేదు. ఇలా నేను ఎందుకు వచ్చినా ఇక్కడ దాకా, ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించమని మాకు ఆదేశం ఇచ్చినారంటే, ఒకటే ఒక ఆలోచన, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి అని చెప్పి ఉపన్యాసాలు అందరం ఇస్తాం. రాష్ట్రం బాగుపడాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే అటు దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఉండే 12,751 గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో అవి ఊరు బాగుపడాలి. అట్లే మున్సిపల్ మంత్రిగా నా ఆధ్వర్యంలో ఉన్న 141 పట్టణాలు బాగుపడాలి. ఈ రెండు బాగుపడితే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుపడ్డట్టే లెక్క. ఈ రెండింటిని మంచిగా వేసుకున్నాం అనుకో, పరిశుభ్రంగా ఉంచి, పచ్చదనం పెంచి, కొద్దిగా ప్రణాళికబద్ధంగా పద్ధతిగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒంట్లో భయం పెట్టి పని చేయకపోతే ఉద్యోగాలు పోతాయని చెప్పి గట్టిగా చట్టమే తీసుకొచ్చి పని చేయకపోతే మంచిగుండదని చెప్పి ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్ క్రమశిక్షణతో వ్యవహారం నడిపిస్తే బాగుపడదా రాష్ట్రం? తప్పకుండా బాగుపడుతుంది. ఒకనాడు కేసీఆర్ గారు సిద్దిపేట ఎమ్మెల్యే ఉండే, ఇక్కడ మీ దగ్గరనే సిద్దిపేట పక్కకే సిద్దిపేట ఎమ్మెల్యే ఉండే, 1985-86 ప్రాంతంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినాక ఆయనకు చెట్లు అంటే బాగా ఇష్టం, చెట్లు పెంచాలని ఒక కళ. సిద్దిపేట పట్టణంలో ఒకటే రోజు 10,000 మొక్కలు పెట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా సిద్దిపేటకు హరితహారం అనే ప్రోగ్రాం పెట్టుకొని చెట్లు కావాలి, మరి చెట్లు పెట్టాలంటే చెట్లు కావాలి కదా, ఎక్కడ అని చెప్పి ఎత్తుకుడు మొదలుపెట్టింది. ఎక్కడ దొరకలేదు, నర్సరీ లేదు. దొరికితే మెదక్ జిల్లాలో నర్సరీ ఎక్కడుందని దేవులాడితే నర్సరీ దొరకలేదు. ఏం చేయాలని చెప్పి ఆఖరికి ఆయనకు తెలిసిన ఒక పెద్ద మనిషి భూపాల్ రెడ్డి గారు అని ఉంటే ఆయన ఫోన్ చేసి, ఆయన ఆఫీసర్ ఫోన్ చేస్తే ఆయన హైదరాబాద్కి వెళ్ళి పంపించండి చెట్లు, 10,000 చెట్లు. ఇలా ఊరూరికి 12,751 గ్రామాలు ఉంటే ఊరూరికి ఇవాళ ఒక నర్సరీ అయింది, ప్రతి పట్టణానికి ఒక నర్సరీ అయింది. ఇవాళ చెట్లు కావాలంటే ఎక్కడికో పోయే అవసరం లేదు, ఎవరిని అడుక్కునే అవసరం లేదు. ఇలా చెట్లు కావాలి, మా ఇంట్లో చెట్లు పెట్టుకుంటాం. ఇప్పుడు నేను రాంగరంగా చూసిన అక్కడ ఒక పెద్దమ్మ ఉండే మల్లమ్మ, ఆ మల్లమ్మ ఇంట్లో చూస్తే దానిమ్మ చెట్టు ఉన్నది, ఇంకా జాగు ఉన్నది. అడిగిన ఇంకో 2-3 చెట్లు పెట్టపోయినామని అడిగిన, పెడతా కొడుక చెట్లు ఎవరు ఇవ్వాలి నాకు అన్నది. మీ కౌన్సిలర్ ఉన్నది చంద్రకళ, ఆమెనే తెచ్చిస్తుంది, తెచ్చిచ్చి చెట్లు పెడుతుంది. పెట్టినాక ఆ పెట్టిన చెట్లలో 85% బతకపోతే చంద్రకళ ఉద్యోగం కూడా వస్తుందని చెప్పిన ఆమె. ఇది నేను ఉత్తర చెప్తలేను, నవ్వు పరాశకానికి చెప్తలేను, నేను పరాశకానికి చెప్తలేను. ఇది తెలంగాణ యొక్క కొత్త మున్సిపల్ చట్టం. ఒక చంద్రకళ ఉద్యోగమే కాదు, ఇంకో జమునమ్మ కూడా ఇక్కడనే ఉన్నది, ఆమె కూడా కౌన్సిలరే, కౌన్సిలర్ అయినాకనే చైర్మన్ అయింది అంతే కదా. రేపు జమున గారి వార్డులో కూడా, చంద్రకళ గారి వార్డు కానీ జమున గారి వార్డు కానీ, ఇద్దరి వార్డులల్లో 85% మొక్కలు పెరిగినాయా పదవులు ఉంటాయి, లేకపోతే జమున గారి పదవి కూడా పోతుంది. ఇలా ఎవ్వరు అతీతం కాదు, చైర్మన్ అతీతం కాదు, కౌన్సిలర్ అతీతం కాదు, టీఆర్ఎస్ వాళ్ళు దగ్గర వాళ్ళు కాదు, కాంగ్రెస్ లేకపోతే ఇంకో పార్టీలు దూరం కాదు, అందరూ ఒకటే. ఇలా నేను ఇప్పుడే చెప్పిన నాలుగేళ్ల పాటు ఏ ఎలక్షన్ లేదు, ఇక లొల్లి లేదు, ఎలక్షన్ లొల్లి లేదు, ఒకరితో ఒకరు కొట్లాడేది లేదు, యుద్ధాలు చేసేది లేదు, ఓట్ల కోసం రోజు రోజు వచ్చి లొల్లి పెట్టేది లేదు. ఇప్పుడు ఏ ఓట్లు లేనాడు మీ ఇంటికి వచ్చి చూడండి, నిజమైన ఏ ఓట్లు లేనప్పుడు ఏ అవసరము మీతో ఇప్పుడు ఇమీడికి లేకపోయినా మీ దగ్గరకు వస్తున్నాం, పనిచేసే ప్రయత్నం చేస్తున్నామంటే నిజంగా ప్రభుత్వానికి సిన్సియారిటీ ఉందా లేదా, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. నేను మీ అందరిని ఒకటే కొడతా ఉన్నా, నేను రాంగరంగా మొత్తం అడుక్కుంటూ వచ్చిన. ఇక్కడ ఒకసారి మీ శైలి ఏమిటి చెప్పాలని నాకు, నేను అడిగినప్పుడు, ఇప్పుడు ఒక సంవత్సరం కిందట మీకు ఇంటింటికి ఒక ఆకుపచ్చ బుట్ట, నీలం బుట్ట ఇచ్చినరా, ఇచ్చిండ్రు, వచ్చినా ఎన్నోళ్ళు ఒకసారి శైలి అవ్వటం.
ఈ మొగోళ్ళకైతే వీళ్ళకి సోయి ఉండదు ఎట్లా తెలియదు కానీ మీకు తెలియదు, మీకు ఏం తెలియదు, నా లెక్కనే బంద్యారు మీరు మీరు ఇద్దరు కూడా దండగా దించుడు వచ్చినాయా. నేను ఏం చేసిన నేను చెప్తా చెప్తా ఓ పెద్ద మాగా కాదు, మీరు ముచ్చట్లు పెట్టుకున్నాక నేను మొత్తుకుండా ఎందుకు గీడమని, మీరు ఆడ ముచ్చట్లు పెట్టుకునేదంటే అరుగు మీద పోయి పెట్టుకోరు గీడని రాలేదంటే చెప్తా కదా మళ్ళిప్పిస్తా. ఇప్పుడు మీరు వచ్చినాయని చెప్పారు కదా, నేను కూడా ఇల్లు ఇల్లుకు అడుక్కుంటూ వచ్చినా వచ్చినాయమ్మా అని అడిగిన వచ్చినాయన్నారు. మరి ఏవి చూపెట్టాను ఒక హైమాన్ ఉండే హైమ ఉందా ఇడా రాలే, హైమాన్ వచ్చింది హైమాన్ అడిగినా ఉన్నదా ఇడా లేదు, ఏమ్మా ఉన్నాయంటే ఉన్నాయన్నా అన్నది, మరి ఏవి చూపెట్టంటే ఇప్పుడు లేవన్నా అన్నది. ఆగో అట్లెట్లా అంటే ఏం లేదు, ఆమె ఏం చేసిందంటే నాకు ఎరికే, మీరు అందరూ ఏం చేసారు కూడా నాకు ఎరికే, ఒక దానిలో బియ్యం పోసిన ఇంకో దానిలో పప్పులు పోసిన ఇట్లా దాచుకున్నారు పక్కా ముచ్చట. ఇది నేను నేను చెప్పేది నిజమాట వాళ్ళు చేయలేవట్టు చూసినావా ఇవ్వ కరెక్ట్ మాట. బీడీలు చెత్తేస్తున్నారు ఇప్పుడు, బీడీలు చుట్టేటోళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిన నాయకుడు ఒక కేసీఆర్ గారైనా కాదా, ఎవరు పట్టించుకోలేదు మిమ్మల్ని ఇదివరకు బీడీలు చుట్టే అక్క జిల్లాను మీకు కూడా ఇలా 2000 వస్తుంది. నేనేమంటున్నా అంటే మరి గిన్నె చేస్తున్న కేసీఆర్ గారు మిమ్మల్ని ఏం ఎక్కువ చేయమంటలేడు, ఒక 2-3 పనులు చేయమంటుంది. ఏం చేయాలి మీరంటే, ఇప్పుడు చంద్రకళ మీ కౌన్సిలర్ ఉంది అంబేద్కర్ నగర్లో, ఈ వార్డులో మేము ఏం చేసినామంటే ఒక 15 మంది మా ఆడబిడ్డలు బాగా యాక్టివ్గా ఉండేటోళ్ళని వాళ్ళని వార్డు కమిటీ సభ్యులను వేసుకున్నాం. ఇక్కడ వార్డు కమిటీ సభ్యులు ఉన్నారు ఎవరన్నా, మహిళా వార్డు కమిటీ సభ్యురాలు శైలావట్టుని ఉన్నోళ్ళు శైలావట్టుని రైట్ రైట్ ఒక నిమిషం, మహిళలు వార్డు కమిటీ సభ్యురాలు మీరు ఒక 15 మంది ఉన్నారు, పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళని ఒక 15 మందిని వేసుకున్నాం. ఎవరు ఉన్నారు ఇక్కడ సీనియర్ సిటిజన్ వాడు ఉన్నారు గూడపట్టున్నారు మీరు. తర్వాత యువకులు మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, వార్డు కమిటీ సభ్యులు ఉన్న వాళ్ళు యువజన నాయకులు ఉన్నారా మీరు? పండుగలు రాగానే గణేష్ పండుగకు మూర్తి పెట్టాలి, దుర్గా పండుగకు మూర్తి పెట్టాలి, ఎండాకాలం వస్తే క్రికెట్ ఆడాలి, ఇవి కాదు ఇప్పటి నుంచి. ఇప్పటి నుంచి వార్డు బాగు చేసే పనిలో యువజన కమిటీలు కూడా ఉండాలి, మీరు కూడా క్రియాశీలమైన పాత్ర పోషించాలి. 4 రకాల కమిటీలు వేసుకున్నాం, 60 ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క వార్డుకు 60 మంది వార్డు కమిటీ సభ్యులు కౌన్సిలర్ గారు, అదేవిధంగా మీ కలెక్టర్ గారు మీ కమిషనర్ గారు కలిసి ఏం చేసినారంటే ప్రతి వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్ వేసినారు. మీ జనగామలో ఎన్ని వార్డులు? 30. సో 30 వార్డులు అంటే 30/60 మీరు వార్డు కమిటీ సభ్యులు, 30 మంది వార్డు ఆఫీసర్లు, 30 మంది కౌన్సిలర్లు, ఇక మీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఉండనే ఉన్నారు అందరు ఉన్నారు, వాళ్ళు కాకుండా మీ కలెక్టర్ ఉన్నారు, మీకు ఒక అడిషనల్ కలెక్టర్ కూడా ఉన్నారు ఇక్కడనే. మనందరి బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఈ పట్టణ ప్రగతి నుంచి మేము ఆశిస్తున్నది ఏంటంటే 3 ముఖ్యమైన పనులు ఆశిస్తున్నాం. 1, మీరు తయారు చేయవలసింది ఏంటంటే వార్డు కమిటీ సభ్యులు కౌన్సిలర్లు కలిసి వార్డు యొక్క పారిశుద్ధ్య ప్రణాళిక, వార్డులో ఏ రకంగా ఈరోజు పారిశుద్ధ్యం అనేది జరుగుతున్నది. పారిశుద్ధ్యం అంటే ఏంది, మనం రోజు ఇల్లు ఉడుచుకుంటాం, పొద్దున ఒకసారి ఉడుచుకుంటాం, సాయంత్రం ఒకసారి ఉడుచుకుంటాం, కానీ ఇలా మీరు ఏం చేస్తున్నారు, పొద్దున ఇల్లు ఉడుస్తారు, చెత్త తీస్తున్నారు, కొంత బుట్టలు వేస్తున్నారు, మిగతాది ఏం చేస్తారు, రిక్షా ఉడిస్తారు, రిక్షా వనికిస్తారు, లేకపోతే ఏం చేస్తారు, పక్క ఖాళీ జాగ ఉంటే ఖాళీ జాగలో, గటర్ ఉంటే గటర్లో, అంతేనా? నేను చెప్పేది వాస్తవమా కాదా? మళ్ళీ ఎమ్మెల్యేనో లేకపోతే కౌన్సిలర్ వచ్చిందనుకో ఇట్లా చేయి పట్టుకొని బరబరబర గుంజుకపోయి చూసినామా మా మోరు ఎట్లుందో అంటారు. మరి మోరు ఎట్లుండదు, కారణం ఎవరు మనం కాదా? దోమలు వస్తాయి, వర్షాకాలం అయితే ఈగలు వస్తాయి, పందులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, ఎందుకు వస్తున్నాయి ఇవి? కుక్కలు వస్తాయి, ఎందుకు వస్తున్నాయి? మనం పరిశుభ్రంగా ఉంచుకోక, మన ఇంటి చుట్టూ మన ఇల్లు మాత్రమే మనది, ఇల్లు బయట నాది కాదు, మున్సిపాలిటీ ఉంది, రోడ్డు మున్సిపాలిటీది, పక్కింటి జాగలు ఎవడు లేకపోతే పక్కింటి జాగ నాది కాదు, నాది మాత్రమే నాది, బయటది ఏదైనా నాది కాదు అనే సోయిలేనితనం ఏదైతే ఉందో దాంతో నీ గోసంతా వచ్చి పడ్డది. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు కొత్తగా మళ్ళీ ప్రతి ఇంటికి 2 బుట్టలు ఇస్తాం, మళ్ళా తొందరలోనే ఇదే అంబేద్కర్ నగర్లో ఇదే భవన్లో అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెడుతుంది, కలెక్టర్ గారు వస్తుంది, మీకు ఇంటింటికి 2 బుట్టలు ఇస్తాం, జనగామ పట్టణంలో అన్ని ఇళ్ళకి ఇస్తాం, జమున గారి ఆధ్వర్యంలో మీ కౌన్సిలర్ల లీడర్షిప్లో ఇంటింటికి 2 బుట్టలు ఇస్తాం. కానీ ఈసారన్నా తడి చెత్త వేరు చేయాలి, పొడి చెత్త వేరు చేయాలి, ఎందుకు చేయాలని మీరు అడగచ్చు, ఏం చేస్తే ఏమవుతుందని అడగచ్చు. ఏమవుతుందంటే తడి చెత్తతోని ఎరువు తయారు చేస్తాం మేమే మున్సిపాలిటీలో. ఇప్పుడు మీకు ఇక్కడ ఏ ఊరు పేరుంది, డంప్యార్డ్ ఎక్కడ, చంపక్ హిల్స్ దగ్గర, మీకు బంజారా హిల్స్ లేక మీకు చంపక్ హిల్స్ ఉందా ఇక్కడ, బంజారా హిల్స్ కంటే మీదే బాగున్నట్టు. సో జనగామ కూడా ఒక హిల్స్ ఉన్నది చంపక్ హిల్స్, ఆ చంపక్ హిల్స్లో ఇప్పుడు మన డంప్యార్డ్ ఉంది. డంప్యార్డ్ అంటే
ఇక్కడ ఉత్పత్తి అయ్యే చెత్త అంతా తీసుకుపోయి ఆడ జమ చేస్తాం. ఆడ రెండు రకాల కార్యక్రమాలు చేస్తాం. ఒకటి తడి చెత్తతోని ఎరువు తయారు చేస్తాం. ఎరువు తయారు చేసి ఎక్కడికో తీసుకుపోం. మీ జనగామ రైతులకే మేమే అందజేస్తాం మున్సిపాలిటీ నుంచి. మీరు అతి తొందరలోనే ఇది ఏర్పాటు చేసి మీ చేతులు అపయప్తం, ల్యాండ్ తీసుకున్నాం, ఇప్పటికే జాగ వచ్చింది. తడి చెత్త మీరు ఇస్తే దాని నుంచి ఎరువు తయారు చేస్తాం. పొడి చెత్త, పొడి చెత్త అంటే ఏంది, తడి చెత్త అంటే ఏంది? తడి చెత్త అంటే కాయగూరలు కోసినాక పాడేస్తారు కదా, అవన్నీ తడి చెత్త. అట్లే అన్నం మిగిలిపోయింది అనుకో, పారేస్తారు కదా, కూర మిగిలిపోతే పారేస్తారు, అంతా తడి చెత్త. అది అదొక ఒక బ్యాగులు వేయాలి, ఒక బుట్టలు వేయాలి. పొడి చెత్త అంటే ఏంది, కాగితాలు, కవర్లు, ప్లాస్టిక్ కవర్లు, పాల ప్యాకెట్లు, ఇవన్నీ పొడి చెత్త. పొడి చెత్త మీరు మాకు ఇస్తే మేము ఏం చేస్తామంటే అదంతా తీసుకుపోయి అక్కడ డంప్ యార్డ్ కాడనే వేరే తోటి పెట్టినాం, డ్రై రిసోర్స్ సెంటర్ అని పెట్టినాం. ఆ డ్రై రిసోర్స్ సెంటర్తో ఏం చేస్తామంటే మేము నా ఊరు సిరిసిల్ల, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే, సిరిసిల్ల పట్టణం నాది. మా సిరిసిల్ల పట్టణంలో ఈరోజు అక్కడ మా ఆడబిడ్డలు మెప్మా ఆర్పీలు ఉంటారు, రిసోర్స్ పర్సన్లు. ఇక్కడ ఎవరు ఉన్నారా రిసోర్స్ పర్సన్లు ఉన్నారు? అక్కడ మా ఆర్పీలు ఏం చేస్తారు, ఎరికైనా నెలకు 2.5 లక్షల రూపాయలు ఆ పొడి చెత్త నుంచి సంపాదిస్తున్నారు. మీ జనగామ కూడా మా సిరిసిల్ల అంతనే ఉంటుంది దగ్గర దగ్గర, కొద్దిగా కుడి ఎడమ. మీరు 2.5 లక్షలు సంపాదిస్తారా, మరి మాకంటే ఎక్కువ సంపాదిస్తారా, ఇప్పుడు మీ తెలివి కాదు. మీరు తడి చెత్త ఇస్తే 20 అవుతుంది, పొడి చెత్త ఇస్తే దానిలోకి వెళ్ళి పైసలు కూడా ఉత్పత్తి చేయొచ్చు, ఇంకా కావాలంటే కరెంటు కూడా ఉత్పత్తి చేయొచ్చు. ఇంత కత్తున్నది చెత్తల. కాబట్టి దయచేసి మీరు చెత్తను ఇంటి ముంగట వేసుకొని లేనిపోని జబ్బులు తెచ్చుకోకుండా మాకు ఆ చెత్తను మాకు అప్పయెప్తే, మున్సిపాలిటీకి అప్పయెప్తే మేము చేస్తాం. మరి మీరు అనొచ్చు, అన్న నువ్వేమో మున్సిపాలిటీకి అప్పయెప్పమంటున్నావు, మరి నేను 2 బుట్టలలో ఇచ్చినా వాడేమో కొట్టబోయి మొత్తం ఒకటి దానిలో గుమ్మరిచ్చిండు, ఏం లాభమని నువ్వు అనొచ్చు. నేను అందుకే కలెక్టర్ అమ్మకు చెప్పినా, కమిషనర్కి చెప్పినా, ఆ రిక్షాలో కూడా 2 డబ్బాలు పెడతాం. ఒకదికి తడి చెత్త వేయాలి, ఇంకోదికి పొడి చెత్త వేయాలి. ఒకవేళ దబ్బన రిక్షాలో లేదనుకో, అట్లా ఆ సౌలత్ లేదనుకో, మీరు ఇవ్వకుండా. ఇక ఇది పక్కా మాట, మీ కమిట్మెంట్, వాళ్ళ కమిట్మెంట్ తెలిసిపోతుంది దీంతో. మేము ఇప్పుడు రిక్షాలు అవసరమైతే కొత్తవి కొనుక్కొని ఆ కొత్త రిక్షాలలో జమ్నమ్మ ఇంటున్నావా, కొత్త రిక్షాలలో 2 డబ్బాలు పెట్టి ఒక దిక్కు తడి చెత్త, ఒక దిక్కు పొడి చెత్త. మీ రిక్షా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, 2 కలిపి ఒకదానిలో గుమ్మరియద్దు, అలగలకు పెట్టాలి ఆటోలల్లో, ఖచ్చితంగా 2 డబ్బాలు ఉండాలి. 2 డబ్బాలు ఉండకపోతే మీరు ఇవ్వకండి. మీరు ఒకవేళ కల్పిస్తే వాళ్ళు కూడా తీసుకోరు. మరి మీరు ఒకవేళ అలగలకు చేసి ఇవ్వలేదనుకో, రిక్షాలో కూడా చెప్తాం ముందు తీసుకోతాయా మీరు అని చెప్పి. వీళ్ళు ఇంటలేరు, మన మాట డబ్బాలు ఇచ్చినా దండుకున్నది, ఇంటలేరుగా మేము కూడా తీసుకోము, ఇక వాళ్ళ చేత వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి పిలిచిపెడతాం. మరి దయచేసి ఈ పద్ధతిని స్టార్ట్ చేద్దాం. మొత్తం జనగామ పట్టణంలో ఉండే 30 వార్డులలో వేలాది కుటుంబాలు ఉన్నాయి. మా అక్క చెల్లెలు మీరు గట్టిగా అనుకుంటే ఈ పని చేసిన పెద్ద కష్టమేం కాదు, 100% చేయొచ్చు. ఇలా సిరిసిల్లలో చేస్తున్నాం. నేను యాదనని కోరుతా ఉన్నా, చైర్మన్ జమున గారిని కోరుతున్నాం. మీకేమైనా అనుమానం ఉంటే ఒక బస్ వేసుకోండి, సిరిసిల్లకు రాండి, మేము చూపెడతాం. ఆడ ఆల్రెడీ చేస్తున్నాం, మేము చేయబట్టి 2 ఏళ్ళ. మీరు వచ్చి ఒక్కసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అనేది. ఒక్కసారి మీ కళ్ళతో మీరే చూస్తే మీకే ధైర్యం వస్తుంది. మీ ఆర్పిలను కూడా తీసుకురా, తీసుకొచ్చినట్టయితే మీకు బ్రహ్మాండంగా ఈ ఏర్పాటు మేము చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక రెండవ పని మీరు చేయవలసింది ఏంటంటే, కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, ఈరోజు నేను ఎట్లయితే వార్డు తిరిగినో మీరు కూడా అట్లే తిరిగి వార్డులో ఏ రకంగా చెట్లు పెంచవచ్చు. ఇప్పుడు నేను దీర్ఘంగా చూసిన చెట్లు లేవు. ఇళ్లలో పెట్టుకోవచ్చు, పండ్ల చెట్లు పెట్టుకోవచ్చు, పూల చెట్లు పెట్టుకోవచ్చు, బయట నిమ్మ చెట్టు పెట్టచ్చు, వేప చెట్టు పెట్టచ్చు, ఇంకో మరి చెట్టు పెట్టచ్చు, జాగ ఎక్కువ ఉంటే రకరకాల చెట్లు పెట్టుకోవచ్చు. చెట్లు ఎందుకు పెట్టాలంటే మీకు నాకంటే బాగా మీకే తెలుసు. ఇగో ఇప్పుడు మనం మొన్ననే శివరాత్రి పోయింది, కానీ అప్పుడే ఎండాకాలం వచ్చేసింది, ఎండలు కొడుతూనే ఉన్నాయి, ఇంట్లో రాణేసుకోకపోతే పండుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు శివరాత్రి దాటినాక కూడా చలి ఉంటుండే, ఇప్పుడు ఉంటుందా చలి? ఎండాకాలంలో వాన పడుతుంది, చలికాలంలో ఎండ కొడుతుంది, అంత ఆగమాగం అయిపోయింది పరిస్థితి. మన పిల్లలు మనట్లో మన పిల్లలకు ఆ బాధ ఉండొద్దు, ఆ గోసు ఉండొద్దు అంటే చెట్లు పెంచే బాధ్యత మనందరికీ, మన కోసం కాదు. ఆ చెట్లు, ఆ పండ్లు మనం తినాం, ఆ నీడ మనకు రాకపోవచ్చు, కానీ మన పిల్లలకు ఉంటుంది. దయచేసి నేను కోరుతా ఉన్నా, మీ జనగామ మున్సిపాలిటీలో నర్సరీ ఉన్నదా? 1 లక్ష చెట్లు ఉన్నాయా? మీ కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, కొత్తగా నర్సరీ కూడా ఏర్పాటు చేసినాం సార్ జనగామ మున్సిపాలిటీలో. ఎవరకు ఏ రకమైన చెట్టు కావాలంటే ఆ రకమైన చెట్టు మేము ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. మీరు తప్పకుండా దయచేసి అందరూ కూడా ఇంట్లో కొద్దిగా జాగుంటే కూడా, 4 గజాల జాగుంటే కూడా చెట్టు పెట్టాలి. పెట్టాలే, పెట్టి మీ కౌన్సిలర్ బాధ్యత. పెట్టిన చెట్లన్నీ బతకాలి, 85-90% చెట్లు బతకాలి. నీ పేరేందన్నా? శ్రీనివాస్ కూడా చెప్తున్నా, ప్రతి కౌన్సిలర్ కూడా చెప్తున్నా, మీ చైర్మన్కు, వైస్ చైర్మన్కు, అందరికీ
రామ్ ప్రసాద్ కు ఇంకందరికీ ఖచ్చితంగా పెట్టిన ప్రతి మొక్క బతకాలి, బతికిచ్చే బాధ్యత కౌన్సిలర్ మీరు తీసుకోవాలి. మీరు అడగచ్చు మరి నేను ఎట్లా బతికేయాలి, నేనేం చేయాలి. మీరేం చేయాలంటే మీ జనగామ మున్సిపాలిటీ బడ్జెట్ సంవత్సరానికి 12,46,00,000 రాష్ట్రం నుంచి వచ్చే పైసలు, కేంద్రం నుంచి వచ్చే పైసలు, మీ సొంత పైసలు అన్ని కలుపుకుంటే 12,46,00,000 సంవత్సరానికి మీ యొక్క ఆదాయం. ఈ బడ్జెట్లో 10% అంటే 10% అంటే 1,26,00,000 దగ్గర 1,27,00,000 ఖచ్చితంగా చెట్ల కోసమే పెట్టాలి, పచ్చదనం పెంచడానికి పెట్టాలి, ట్యాంకర్ పెట్టాలి అవసరమైతే, ఆ నీళ్ళు వస్తువులకు జీతాలు ఇవ్వాలి, మొక్కలు పెంచాలి, నర్సరీ పెట్టాలి. దీనికోసం 10% మీ బడ్జెట్ ఖచ్చితంగా మున్సిపల్ చట్టం ప్రకారం చెట్ల కోసమే పెట్టాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు స్వయంగా ఈ చట్టాన్ని రూపొందించి ఆయనే దగ్గరుండి కూర్చొని తయారు చేసిండు. ఈ రెండో పని కూడా మీరు చేసి తీరాలి కౌన్సిలర్లు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇంటింటికి పోయినప్పుడు ఇంకో మాట అడిగిన, నీళ్ళు వస్తున్నాయని అడిగిన, నేను కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, ఇంకా ఇతర అధికారులు, అడిషనల్ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, వాటర్ ఆడిట్ జరగాలి. వార్డు యొక్క వాటర్ ఆడిట్, వాటర్ ఆడిట్ అంటే ఏంది, ఇంటింటికి నల్లా ఉందా లేదా, నీళ్లు మనం అనుకున్నట్టు జనగామ మున్సిపాలిటీలో ఒక్కొక్క మనిషికి రోజుకు 135 లీటర్ల నీళ్ళు వస్తున్నాయా లేవా, ఇది జరగవలసిన అవసరం, చెక్ చేయవలసిన అవసరం మన మీద ఉంది. వార్డు స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాటర్ ఆడిట్ చేయవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు 30 వార్డులు ఉన్నాయి, 30 వార్డుల యొక్క పారిశుద్ధ్య ప్రణాళిక కలిపితే పట్టణ పారిశుద్ధ్య ప్రణాళిక అవుతుంది, 30 వార్డుల యొక్క హరిత ప్రణాళిక అంటే పచ్చదనం ప్రణాళిక కలిపితే పట్టణ హరిత ప్రణాళిక అవుతుంది, 30 వార్డుల యొక్క వాటర్ ఆడిట్ కలిపితే పట్టణ వాటర్ ఆడిట్ అవుతుంది. ఇంత దీనికి పెద్ద, దీన్ని శోధించేది ఏం లేదు. ఇక మొత్తం పట్టణానికి కొన్ని అవసరాలు ఉంటాయి, కొత్తగా పార్కులు కావాలి. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చూపెట్టింది కొన్ని జాగాలు, అన్న మంచి పార్కు కట్టుకుంటేందుకు జాగున్నది, 7 ఎకరాలు ఉన్నది జర ఇప్పి మాకు అన్నాడు. గవర్నమెంట్ జాగాలు ఎక్కడెక్కడ ఉన్నా మీ అవసరం కోసం తప్పకుండా ఇప్పిస్తామనే మాట కూడా నేను మీకు సందర్భంగా తెలియజేస్తాను. ఇక మీ ఎమ్మెల్యే గారు అయితే నేను కలిసిన ప్రతిసారి అంటాడు, అన్న మాకు ఇగో మొన్ననే 30 కోట్లు ఇచ్చినావు, ఇగో నేను లైట్లు కట్టించిన మొత్తం, మధ్యలో బ్రహ్మాండంగా జోరుదార్ రోడ్ వేసిన, రోడ్డు వెడల్పు చేసిన, అది ఇది అని చెప్పి నేను ఆడ జనగామ బార్డర్ కాడ పట్టుకున్నాడంటే ఆడికి వెళ్ళి దాకా చెప్తూనే ఉన్నాడు, నన్ను నలుస్తూనే ఉన్నాడు. కాకపోతే నేను ఒకటే అడుగుతున్నా యాదన్న, మీ జనాభా ప్రస్తుతం నాకున్న లెక్క ప్రకారం ఎంతనా రవీంద్ర? 52 రెండుకి 20 కలుపుకోవచ్చు, 20-25 కలుపుకోవచ్చు. ఇక యాదన్న చెప్పే లెక్క ప్రకారం మరి 90,000 అట జనాభా. నేను ఒక్కటే అడుగుతున్నా యాదన్న, ఏమనుకో ఇట్లా అంటున్నాను, 90,000 జనాభా ఉంది, మరి మీ పట్టణంలో మూత్రశాలలు ఉన్నాయి? ఇప్పుడు బయటికి పోతాం ఎవరన్నా, షాప్ కోతాం, ఇంకొకటి కోతాం, ఇంకొకటి కోతాం, 5 ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా వేరే ఊరోళ్ళు కూడా వస్తారు మీ జనగామ షాపింగ్కి వస్తారు, ఇంకో దానికి వస్తారు, రైతులు వస్తారు, అందరు వస్తారు, మరి మూత్రం అనుకోవాలి, ఎడవాలి. అందులో ఆడవాళ్ళు అయితే ఎంత ఇబ్బంది మీకు, ఎంత కోసం? నా విజ్ఞప్తి ఏంటంటే 90,000 జనాభా ప్లస్ బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఇంకో 10-15,000 ఉంటారు రోజు, అంటే 100,000 వేసుకుంటారు, 100,000 వేసుకోవచ్చు దగ్గర 100,000 మందికి సరిపడా మూత్రశాలలు అంటే 1,000 మందికి ఒకటి ఉండాలి కనీసం, అంటే కనీసం 100 ఉండాలి. 100,000 మంది అనుకుంటే 100 మూత్రశాలలు ఉండాలి. నేను కలెక్టర్ గారిని, యాదగిరెడ్డి గారిని కొడతాను, ఒక సవాల్గా తీసుకోండి. నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతానని చెప్తలేను, ఒక సవాల్గా తీసుకోండి. ఇప్పుడే నాకు శ్రీనివాస్ చెప్పిండు, ఏమన్నాడు అన్నా నువ్వు మళ్ళీ రావాలి అన్నాడు, నేను మళ్ళీ పక్కా వస్తా. ఎప్పుడు వస్తా నిఖిల గారు? ఈ 2 నెలల్లో, ఈరోజు 25 ఈ 2 నెలలు సమయం మీకు, మార్చి 26, ఏప్రిల్ 26 దాకా, ఏప్రిల్ నెలాఖరికి వేసుకోయ్యా, ఏప్రిల్ నెలాఖరు లోపల అంటే మే 1 లోపల మీరు జనగామలో 100 టాయిలెట్లు కట్టినమన్నా మీరు రండి అంటే నేను బయలుదేరి వస్తా. పక్కన గట్టిగా సపోర్ట్లు కొట్టరు మీ ఎమ్మెల్యే కోసం, పక్క కట్టిస్తావా? కట్టించి తీరుతాం, మళ్ళీ మా రామన్నని పిలుచుకుంటాం ఇక్కడికి, పిలుచుకొని చెట్లు కూడా పెంచుతాం, తర్వాత మోరీలు కూడా చాలా క్లీన్గా ఉంచుతాం. ఇప్పుడు అవుపడ్డట్టుగా చెత్త అవుపడకూడదు. ఎలక్షన్ ముందు 45 రోజులు చెత్త క్లీన్ చేసినాం, మళ్ళీ మోపోయింది. నేను అటు పోయినట్టు ఎలక్షన్ పోయినా మళ్ళీ మోపోయింది. కానీ ఇక నుంచి ఇది క్లీన్ ఉంచుకుంటే ఎవరికి, మన కేటీఆర్ గారు ఉండరు, దయాకరరావు గారు ఉండరు, లేకుండా ముమ్మతిరెడ్డి గారికి ఉండేది, అక్కడో ఇల్లు ఉన్నది. కానీ మనమే ఉంటాం, మనం శుద్ధం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలు బాగుంటారు, మంచిగా ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకొని పెంపొందొచ్చు కాబట్టి వారు చెప్తున్నారు, కానీ పాటిస్తాం, బాగా చెట్లు కూడా పెంచుతాం. యాదన్న అంటే ఇక్కడ గరకా మురిగి ఇంటి కోడి అని రోజు చెప్తాడు ఉపన్యాసం, ఇక నేను ఆయన ఎక్కువ చెప్పని, అందుకే నేనే చెప్తాను. ఆయన రోజు మొత్తుకొని, రోజంతా వాడని తిరిగి మొత్తుకొని, నాకెందుకు ఇప్పుడు నాకే ఒకటి ఉపన్యాసం. సో మీరు చేయవలసినవి 3 పనులు. ఇక యాదన్న చేసే పనులు ఆయన చెప్తా, మీరు చేసే పనులు, మీ యాదన్న జమునమ్మ చేసే పనులు, వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి, మీ పనులు మీకున్నాయి. చెట్లు పెంచాలి, చెత్తను తరలించాలి, శుభ్రంగా ఉంచాలి ఊరు,
మూడోది నీళ్ల లెక్క తెలవాలి. ఈ మూడు మీరు చేయాలి. నాలుగో పని, ముఖ్యమైన పని మీరు చేయవలసింది, ఆఖరి పని ఏంటంటే పక్కా చేయవలసిన పని. మీరు లెక్కియాలి ఒక లెక్క. ఏం లెక్క? ఇప్పుడు నేను తిరుగుతున్నాగా చూస్తున్నా, కొన్ని వంగిపోయిన స్తంభాలు ఉన్నాయి, కొన్ని తుప్పుపట్టిన స్తంభాలు ఉన్నాయి, ఇండ్ల మీదకి వచ్చిన తీగలు ఉన్నాయి, రోడ్డు అడ్డంగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఆ లెక్క మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు మొత్తం తీసి మాకు ఇస్తే మేము ఇదంతా కూడా 10 రోజుల్లో చేస్తాం. నా దగ్గర ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని నేను చెప్తలేను. మెల్లమెల్లగా ఒకటేనకొకటి చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు గిన్ని పనులు చేసుకుంటున్నాం. ఏ ఎలక్షన్లు లేవు, ఇప్పుడు ఏ లొల్లి లేదు. ఏదో రాజకీయ లాభాపేక్ష కోసం చేస్తలేం కార్యక్రమం. ఊరు బాగుపడాలి, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ వంగిపోయిన స్తంభాలు ఎక్కడున్నాయి, తుప్పుపట్టిన స్తంభాలు ఎక్కడున్నాయి, కౌన్సిలర్లు అందరూ గట్టిగా అనుకోవాలి. అనుకొని ఈ 10 రోజుల లోపల మార్చి 4 నాడు పట్టణ ప్రగతి కార్యక్రమం అయిపోయే లోపల ఈ లెక్క మొత్తం తేలవాలి. ఈ లెక్క తేలిన తర్వాత రాబోయే 6 నెలల వాటన్నిటిని మార్చే బాధ్యత మాది. యాదగిరి రెడ్డి గారిది, మా జమనమ్మది, మా మంత్రి దయాకర్ రావు గారిది, కలెక్టర్ గారిది, నాది, బాధ్యత మాది. మీరు చేయవలసిన కార్యక్రమాలు ఇవి, ఇవి చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీ ఊరికి ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది. ఆ డంపింగ్ యార్డ్ను బాగా చేస్తాం. అక్కడ చెట్లు పెడతాం, ఒక కంపోస్ట్ యార్డ్ పెడతాం, ఒక డ్రై రిసోర్స్ సెంటర్ పెడతాం, ఇవన్నీ మేము చేస్తాం. రెండోది, మీ ఊళ్ళో శ్మశాన వాటికలు ఉన్నాయా? ఎన్నున్నాయి? 8 ఉన్నాయా? 8 ఉన్నాయా? అటు ఒకటి కాదు, 2 కాదు, మేము లేవంటున్నాం. వాడికి ఒకటి ఉంటుందా శ్మశాన వాటిక? అట్లా కాదు, అట్లా కాదు, ఊరికి 2-3 ఉంటాయి. ఇప్పుడు మా సిరిసిల్ల కాడ కూడా నాకు 3 ఉన్నాయి. మీ సిరిసిల్ల, మా సిరిసిల్ల మీకంటే ఎక్కువ ఉన్నారు జనం, కానీ ఉన్నాయే 3 మాకు. నేనేమంటున్నా అంటే జాగ ఉండదు ఎక్కువ. చెల్లెమ్మాయిగో, వార్డుకు ఒకటి శ్మశాన వాటికంటే కష్టమవుతుంది. జాగ దొరికితే పెడదాం, కానీ లేకపోతే మాత్రం కష్టమవుతుంది. అయినా ఇళ్ళ మధ్యన శ్మశానాలు ఉంటే దాని చుట్టూ ఇల్లు కట్టుకుంటాడా? అసలే దయ్యాలు గీయాలని బుగులు పెడతారు. ఏమన్నా మాటిను, ఉన్న 8 మంచిగా చేద్దాం, ఉన్న 8 మొదలు మంచిగా చేద్దాం, ఇక జాగ దొరికితే నువ్వు అన్నట్టు చేద్దాం. ఉన్న 8 ఎక్కడ ముస్లిం సోదరులు ఉంటే ఇనాలి, ఇనాలి అక్క. ఓ ఎర్రసీర అక్క, ఇటు చూడు, ఆమె పేరేంది? పేరేంది? నీ పేరు చెప్పు. నేను బాగా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను. నీ పేరేంది? లక్ష్మమ్మ. ముస్లిం సోదరులకు 2 కబ్రస్థానాలు ఉన్నాయి. ఆ 2 కబ్రస్థానాలు మంచిగా చేస్తాం. క్రిస్టియన్ సోదరులు ఉంటే వాళ్ళ కోసం కూడా 1-2 ఉండొచ్చు, అది కూడా చేద్దాం. హిందూ సోదరుల కోసం దహనం చేసే వాళ్ళ కోసం దహన వాటికలు, ఖననం చేసే వాళ్ళ కోసం ఖనన వాటికలు, రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఆచారం, ఒక్కొక్కరు పద్ధతి. ఒకటి, ఎవరైనా చచ్చిపోతే మర్యాదకరమైన వాతావరణంలో అంత క్రియలు జరగాలి, గౌరవంగా జరగాలి. కాబట్టి ఆ 8 మంచిగా చేసే బాధ్యత మాది. ఒకటి తర్వాత ఒకటి చేస్తాం. అన్న ఒక తప కాదు, పిండి కొద్ది రొట్టె. ఎట్లెట్లా పైసలు వెళ్తే అట్లట్లా చేసుకుంటూ పోతాం. దయచేసి అది కూడా మేమే చేస్తాం. పార్కుల కోసం స్థలాలు దేవులాడుతున్నాం. ఇగో ఇక్కడ నాకు లెక్క ఉంది. పార్కులు మీ దగ్గర 8 ఉన్నాయన్నారు. స్టేడియం మీ దగ్గర ఒకటి ఉన్నది. ధర్మ కంచానొక దగ్గర ఉన్న సర్వే నెంబర్ 53 చెప్తా. తర్వాత మీకు మొత్తం ఎల్ఈడి లైట్లు పెట్టిరా మీరు. పట్టణంలో అంతా ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా కొత్తగా పెట్టేది ఉంటే కూడా పెడదాం. కొత్త స్తంభాలు, మెర్జ్డ్ విలేజెస్ అంటే విలీన గ్రామాలు ఉంటే వాటిలో కూడా పెడదాం. కానీ మధ్యాహ్నం వెలుగుతున్నాయా లైట్లన్నీ? వెలుగుతలేవు, బంద్ చేస్తురా. పక్క థర్డ్ వైర్ ఉందా మీకు? థర్డ్ వైర్ గుంజినకు తెలియదా? తెలియదు. ఉందా థర్డ్ వైర్? ఉందా? ఉంటే సంతోషం. పొద్దునప్పుడు లైట్లు వెలగకుండా చూడకంతే, రైట్? తర్వాత మీకు మీ దగ్గర కొన్ని చెరువులు, కుంటలు అంటే ఏం లేవనే చెప్పారు మరి మీరు. ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఉంటే ఒకటి, ఒకటి మంచిగా మినీ ట్యాంక్ బండ్లాగా చేద్దాం. నేను చెప్పేదాన్ని 10 రోజులు చేస్తా. ఒక నిమిషం ఎమ్మెల్యే సభ, ఒక నిమిషం. చెప్పేదంతా మినీ ట్యాంక్ బండ్ చేసిండ్రా, ఒకటి మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మ కుంట చేసిండ్రా, సంతోషం. మీ అందరూ పిల్లా పాపతో సాయంత్రం వాకింగ్ పోవాలన్నా, ఎప్పుడన్నా వనభోజనాలకు పోవాలన్నా చేసుకునేటట్టు అదొకటి కావాలనుకున్నాం, చేసుకున్నామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా 3 కోట్లు ఇచ్చారని చెప్పి యాదగిరెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మీరు కూరగాయలు ఎక్కడ కొంటున్నారు? అందరూ మార్కెట్లో కింద కుప్పలు పోసి అమ్ముతున్నారా? కింద కాకపోతే వాళ్ళు పైన పెట్టి అమ్ముతారు, మాది ఎలా అయింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రంటే, మీరు సిరిసిల్లకు వస్తారు కదా ఒకరోజు బస్సు వేసుకొని, తోవలు రాంగరాంగ గజ్వేలు చూసుకుంటారని. గజ్వేలు ఎంత బెహతరీన్ కట్టిండ్రంటే ఆడ, మొన్న పోయి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చూసి వచ్చింది. ఎంత బాగా కట్టిందంటే కింద పెట్టే అవసరం లేకుండా 3 అడుగుల మీద కూరగాయలు, చేపలు, మాంసము, పూలు, పండ్లు అంతా ఒకటే దగ్గర ఒక ఎకరం లోపల మంచిగా జబర్దస్త్ కట్టిండ్రు. ఉన్నోళ్ళందరూ పంపి రోడ్డు మీద కూరగాయలు కొనద్దు, ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో
అలాంటి కార్యక్రమం లేకుండా మంచి మార్కెట్ కట్టిండ్రు, మీ దగ్గర కూడా ఒక జాగా దేవులాడిండ్రు, చెప్పింది అతను ప్రపోజ్ చేసిండ్రు. మార్కెట్ మీ కలెక్టర్ గారు, మీ ఎమ్మెల్యే గారు, మీ చైర్మన్ గారితో ఉన్న విజ్ఞప్తి ఏంటంటే, మార్కెట్కు డబ్బులు ఇస్తాం, మీరు దయచేసి మంచి మార్కెట్ కట్టి తొందరలో అందజేయండి, తద్వారా ప్రజలకు మంచి సౌలత కలిగినట్టు అవుతుంది. దీంతోపాటు చెత్తను మంచిగా కాలుస్తున్నారు అందరూ, ఏ ఎండిపోయిన ఆకులు అవి కాల్చేస్తారు కదా, మంచిగా కాలబెడతారు కదా, కాలబెట్టాలి కాలబెట్టాలి, అట్లా అయితేనే క్యాన్సర్లు వస్తాయి. క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు మరి మీరు? చెత్తను కాలబెడితే ఆ పొగలన్నీ పీల్చుకొని క్యాన్సర్లు, అడ్డమైన రోగాలు, తర్వాత గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వాటి చుట్టూ తిరగాలే, లక్షల లక్షల కోట్ల కోట్ల రూపాయలు పోవాలి. దయచేసి నేను కోరేది ఏంటంటే, చెత్తను కాల్చద్దు, కాలుస్తే ఆ దిక్కుమాలిన గాలితోనే, ఆ దిక్కుమాలిన పొగలతోనే రోగాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ప్లాస్టిక్, ఆ కవర్లు, పొట్లాలు, పాల పొట్లాలు, గిల్ల పొట్లాలు కాల్చిరనుకో, టైర్లు కాల్స్తే ఎట్లయితే గబ్బు వాసన వస్తుందో, అంతకంటే దరిద్రం ఉంటుంది ఇలా, అవి పీల్చుకుంటే మీకు రోగాలు వస్తాయి. కాబట్టి చెత్తను కాల్చకుండ్రి, వేరు చేయండి, మాకు అపయపూరి చేసేది మేము చేస్తాం, చెత్తను కాల్చుడు బంద్ చేయండి. బంద్ చేయకపోతే పిల్లలతో సహా జబ్బులు వస్తున్నాయి, ఇలా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి, మంచిది కాదు మనకు అది, దయచేసి అది కూడా చూసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అంటే ముఖ్యంగా నేను కోరేది ఇవే. ఇక మీ జనగామలో ఇప్పుడు పట్టణం పెరుగుతుంది కాబట్టి లేఅవుట్లు కూడా జోరుగా అవుతున్నాయి, అటు ఇటు ఇటు అటు ప్లాట్లు కొడుతున్నారు, అంతనే ఉన్నారు. నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, మున్సిపల్ కమిషనర్ని కోరుతా ఉన్నా, చాలా అక్రమ లేఅవుట్లు ఉన్నాయి జనగామలో, వాటి మీద ఉక్కు పాదం మోపండి, ఎక్కడ దొంగ లేఅవుట్లున్నా నోటీసులు ఇవ్వండి, తాట తీయండి, వాళ్ళందరికీ కూడా వెంటనే అరికట్టే ప్రయత్నం చేయండి, తద్వారా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం పోతున్నది. ఇలా 12 కోట్ల 46 లక్షలు వస్తున్నది మీకు, మీరు గట్టిగా చేస్తే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి దయచేసి వెంటనే ఆ పని కూడా చేయండి అని చెప్తున్నా. ఎక్కడైనా కౌన్సిలర్లో కూడా మీకు ఏమైనా సమాచారం ఉంటే మీ కమిషనర్కు, మీ జాయింట్ కలెక్టర్ కూడా ఇవ్వండి, తద్వారా మీ అడిషనల్ కలెక్టర్కి ఇవ్వండి, తద్వారా మంచి జరిగే ఆస్కారం ఉంటుంది. దయాకర్ రావు గారు ఒక 2-3 మంచి మాటలు చెప్పినారు. మా దగ్గర మా వరంగల్ జిల్లాలో ఖాళీ జాగాలు ఉంటాయి. ఇప్పుడు నేను తిరిగిన కాడ ఒక కాడ చూసిన అంబేద్కర్ నగర్లో ఎవరో ఒక ఆయన స్వామి కృష్ణ ఆయన పేరు ఏదో ఉంది, కృష్ణన చెప్తే పెద్ద ఏం పేరు, ఆయన పేరు కృష్ణన, టీచర్ పేరు కిష్టయ్య. కిష్టయ్యకు ఒక 100 గదాలో 80 గదాలో ఉన్నది జాగా, ఒక కంపౌండ్ వాళ్ళు కట్టిండి, అవతల పడ్డాడు ఆయన. ఎక్కడ ఉంటాడే, ఎడా పక్కల ఊళ్ళు ఉంటాడు. మరి ఆడ ఇల్లు కట్టలేదు, ఖాళీ జాగా పెట్టిండు. ఖాళీ జాగా పెడితే ఏమైంది, ఆ పక్కింటి ఆమె మంచి ఆమె మొత్తం అలా చెత్త నింపుతుంది రోజు. ఇక ఆడకట్టలు అందరూ ఏంటి, తను ఖాళీ జాగా ఉంది కదా, ఇక దూరం పోడు ఎందుకని ఆడ వారేసి పోతుడు. ఏం చేయాలి ఇప్పుడు మరి మేము మున్సిపాలిటీ? మేమేమనుకున్నామంటే, ఇప్పుడే దయాకర్ సార్ చెప్పినట్టు నోటీస్ ఇస్తాం. ఫస్ట్ ఆ జాగా కిష్టయ్య అయితే కిష్టయ్యగా నోటీస్ ఇస్తాం, అయ్యా నీ జాగా సాఫ్ పెట్టుకో, పక్కింటోళ్ళు ఇస్తే నీ తప్పది మా తప్పు కాదు, వాళ్ళతో మాట్లాడుకో, ఏం చేసుకుంటావో చేసుకో అని ఆయనకే నోటీస్ ఇస్తాం. ఆయన సక్కగా పెట్టుకోలేదనుకో, మేమే సాఫ్ చేసి మళ్ళీ ఆ పైసలు ఆయనకు 5 రెట్లు జుర్మానా ఇస్తాం. ఇక అట్లయినా కూడా ఉంటలేడు అనుకో, మొండోడు అనుకో, తెగలేదు అనుకో కిష్టయ్యతో, ఆయనతో జాగా మేమే తీసుకుంటాం. అర్థమైందా, మంచిదేనా ఇది? ఇక ఆ పని మొదలు పెడతాం. ఎవరెవరో ఖాళీ జాగాలు నేను చెప్పు పెద్దానా, నీ పేరేందో కిష్టయ్యకి ఫోన్ చేసి చెప్పు, నేను జాగా పోతుంది రా, పోయి సాఫ్ చేసుకొని చెప్పు. ఆయన నీ పేరు కిష్టయ్యనా, నీదేనా జాగా అసలు విషయం చెప్పు, కాదు ఆయనది కాదు చెప్పు, ఆ ఇంకో కిష్టయ్యకి చెప్పు. అట్లా అదొకటి చేస్తాం. రెండవది ఇప్పుడు ఆ డొక్కు చెత్త కుప్పలనే కదా, పెద్ద పెద్ద సిమెంటి సారేమంటుండే, అవన్నీ తీసి మంచి రంగురంగులతో మంచిగా కొత్తది పెడదామంటుండు, పెడతాం రంగురంగులతో, కానీ మళ్ళీ మీరు దాన్ని బయటనే వారేసిపోతారు, బయట వారేది అందులో వచ్చి అందులో లోపల పెట్టిపోతేనే పందులు వచ్చి దాని మీద పడి దొరలి, లేకపోతే పందులు వచ్చి దొరలి మొత్తం గుంజుకపోతాయి. ఇక పందుల సంగతి కూడా చూడాలి. ఇప్పుడు మా సిరిసిల్ల పందులు లేకుండా చేసినాం, ఎట్లా చేసినాం మరి, మీకు కూడా చేయన్నా, మీకు ఎట్లా చేయాలి, చేసిరా మీరు కూడా పందులు లేకుండా చేసిరా, ఇంకా చేయలే. ఒక నిమిషం ఏం చేద్దాం, ఒక్క నిమిషం అన్ని ఒక్కటేసారి కావు, ఒక్క నిమిషం కావు. మేము కూడా 8-9 నెలలు తిప్పలు పడితే అయినాయి పందులు, ఉడుకుతానే పోవు అవి. మేమేం చేసినామంటే అక్కడ మా ఇరకల సోదరులు ఉంటారు, ఆ సోదరులను పిలుచుకున్నాం, కూసోబెట్టినాం, బుజ్జగించినాం, తనలాడినాం, ఊరవతలు తీసుకపోయి పోయని చెప్పినాం. కొంతమంది అట్లా విన్నారు పోయిన, ఇంకొంతమంది మొండికేశ్వరు మేము పోమన్నా, దశాబ్దాల నుంచి ఇక్కడనే ఉంటాం, గిప్పుడేడ పోతామన్నారు. వాళ్ళకి ఏం చేసినామంటే, వాళ్ళకు ఒకరిద్దరికి వేరే వేరే ఉద్యోగాలు ఇప్పించినాం. ఇదే శానిటేషన్లో కొత్తగా ఆటో ఇప్పించినాం ఒకటి, ఒక సాఫ్ సఫాయి పనిపించినాం. ఇప్పించడంతో ఏమైందంటే వాళ్ళు అది విడిచిపెట్టినరు, ఆ పందులను విడిచిపెట్టి, ఆ వృత్తి విడిచిపెట్టి ఈ వృత్తిలోకి వచ్చి నెలకు 12,000 రూపాయలు సంపాదించుకుంటారు. దాంతో ఏ గోస లేకుండా పందులు భయమైనవి, మాకు దోమల బాధ, ఈ చెత్త కుప్పలన్నీ ఎక్కడికక్కడ చిత్రవత్రవుడు ఆజాబు అయింది, ఆ పని మీరు కూడా చేయాలని కొడతాను. దయచేసి ఎరకల సోదరులను పిలిచి ఈరోజు మాట్లాడండి, ఎమ్మెల్యే గారు మీరు లీడ్ తీసుకోండి, మీరు మీ మున్సిపల్ చైర్మన్ తీసుకొని వాళ్ళని పిలిచి ముచ్చట పెట్టి ఇది చేసినట్టయితే ఇది కూడా జరుగుతుంది. తిరగంగా నేను చాలామంది అడిగితే నాకు 2 కోరికలు వినబడ్డాయి, మెయిన్ వినబడ్డాయి 2. ఒకటిగా సర్వర్ బేగం అని ఒక ఆమె,
పక్కింటికి జాకిరా అని ఇంకొక ఆమె వాళ్ళు ఇద్దరు చెప్పారు నాకు. అన్న మాకు మరి రేకుల ఇండ్లు ఉన్నది, మా ఆయన మెకానిక్ పనిచేస్తున్నాడు, నాకు 60 గజాలు ఉంది, 80 గజాలు ఉంది, మాకు ఇల్లు కావాలని అడిగింది, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇమ్మని అడిగింది, పిల్లలు పెద్దోళ్ళు అయినరు సరిపోతలే జాగా అని చెప్పారు. నేనేమంటున్నా అంటే మీరు ఒక్కసారి చూడండి, 5 ఏళ్ళలో ఏమేమి జరిగిందో ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. పెన్షన్లు 200 ఉంటే 2000 అయింది, బియ్యం మంచిగా వస్తుంది, లగ్గానికి పైసలు వస్తున్నాయి, బిడ్డ ఉడితే పైసలు వస్తున్నాయి, స్కూల్కి పంపితే పైసలు, అన్ని రకాలుగా ప్రభుత్వం అండగుంది. మనం ఇండ్లు కూడా ఇచ్చుకుందాం. ఇప్పుడు మీ యాదగిరి రెడ్డి గారి నేతృత్వంలో కడుతున్నారు కొన్ని. మీరు ఎవ్వరు రందివాడే ఆలోచన లేదు, అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. లేని వాళ్ళని మేమే దేవులాడిస్తాం. మీరు బాధపడకండి. మీరు ఇప్పుడే ఫలానా ఆయనకు 50,000 ఇస్తే ఇల్లు ఇస్తారట, పొరపాటున ఒక్కరిని కూడా పైసలు ఇవ్వకండి. ఏ ఒక్కడు మీకు కథలు చెప్పినా వచ్చి నాకు 10,000 నేను ఇల్లు ఇప్పిస్తా, నాకు 50,000 ఇప్పిస్తే ఇంకా బేతరి నేను ఇల్లు ఇప్పిస్తా అని ఎవరైనా అవద్దని చెప్తే అది ఉత్తమ జూటమాట. మీకు కౌన్సిలర్కి ఇల్లు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. మేమే దేవులాడి, మా దగ్గర సమగ్ర కుటుంబ సర్వే ఉంది. మేమే దేవులాడి ఇల్లు లేని వాళ్లకు, లేని వాళ్ళకు పట్టుకొని మొదలిస్తాం. అస్సలు లేని వాళ్ళు ఉంటారు నిరుపేద, వాళ్ళకు మొదలిస్తాం. అటెనక అస్సలు లేని వాళ్ళు అయిపోయినాక జాగుండి రేకుల ఇల్లు ఉండి జాగుండి గుడిసెలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకు 2 విడతలు ఇస్తాం. ఇప్పుడు పిండి కొద్ది రొట్టె, అన్ని ఒక తాప చేయాలంటే మాతో కాదు, మీతో కాదు, ఎవరితో కాదు. ఇక గిన్ని రోజుల దరిద్రం ఒకటేసారి పోవాలంటే పోదు, కొద్ది టైం పడుతుంది. కాబట్టి ఒకటెన్కొకటి చేసుకుంటూ వస్తాం. మాకు ఏ రకమైన ఎన్నిక లేదు. మీరు ఏ ఎన్నిక వచ్చినా మీరు మాకు ఆశీర్వాదం ఇచ్చినారు, మమ్మల్ని గెలిపించినారు, చాలా బ్రహ్మాండంగా పనిచేయమని చెప్పి దీవెన ఇచ్చినారు. ఆ దీవెనతోనే ఉత్సాహంగా పనిచేస్తున్నాం. పల్లెలు బాగు చేసుకుందాం, పట్టణాలు బాగు చేసుకుందాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుందాం, పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ కూడా ఇచ్చుకుందాం. కొత్తగా వాళ్ళు పెన్షన్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఏప్రిల్ని తొందరపడదు, ఏప్రిల్ నీ గురించే చెప్తున్నా, తొందరపడదు. ఏప్రిల్ మాసం నుంచి కొత్త పెన్షన్లు కూడా, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా రానోళ్ళు, అర్హులు కానోళ్ళు, అర్హులైన వాళ్ళకి రానోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం, రంది పెట్టుకోకండి. మేము మీ ఎవరిది కూడా అట్లా ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కాడికి వచ్చే వరకు ఎంతన్నా చేయాలనేది ముఖ్యమంత్రి సిద్ధాంతం. ఆదాయం పెంచాలి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి, ఇది మా సిద్ధాంతం. రాష్ట్ర ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, పల్లెలు మంచిగా ఉంచుకోవాలి, పట్టణాలు మంచిగా ఉంచుకోవాలి, పరిశ్రమలు ఆహ్వానించాలి, రాష్ట్రంలో మౌలిక వసతులు పెంచాలి. ఇవన్నీ ఒదికి పెరుగుతుంటే ఆదాయం పెరుగుతుంటుంది. ఆదాయం పెరుగుతుంటే ఏమవుతుంది? మంచి మంచి కార్యక్రమాలు చేసుకునేందుకు అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి నేను కోరేది, 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు మీరు, నేను 30 మంది కౌన్సిలర్లకు కూడా నేను చెప్తున్నా, మళ్ళీ నేను 2-3 నెలలనే వస్తా. అప్పటికి నాకు కొన్ని బాగలేవు అనుకో పరిస్థితులు, వేయాలంటే అనుకోకుండా వచ్చినా కాబట్టి నేనేం అంటలేను. కానీ 30 రోజులు మళ్ళీ మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చినా కూడా ఇట్లే ఉంటే కొంతమంది ఉద్యోగాలు పోయినా నన్ను తప్పు పట్టద్దు, నన్ను నిజంగా అంటే తప్పు పట్టద్దు, తిట్టద్దు నన్ను. అన్నా నువ్వు గిట్లట్లే చేస్తావు గట్లట్లే చేస్తావు అనంత. కొత్త చట్టం డేంజరస్ ఉంది, ఆ రకంగా పోవాలి. ఇక ఆఖరికి 2 ముచ్చట్లు చెప్పి నేను బంద్ చేస్తా. కొత్త చట్టంలో 2 గొప్ప సవలతులు ఉన్నాయి. ఇలా మున్సిపాలిటీ మీద ఒక బద్నాం ఉంది. మున్సిపాలిటీకి పోతే బిల్డింగ్ కట్టుకోవాలంటే, ఇల్లు కట్టుకోవాలంటే లంచం ఇవ్వకపోతే ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదనే బద్నం ఉన్నది. ఉన్నదా? ఉన్నది. అందుకే కేసీఆర్ గారు ఆలోచించి ఏం చేశారంటే, కొత్త చట్టంలో మీకు 596 గజాల వరకు, అంటే దగ్గర దగ్గర జనగామంలో 90% మంది కవర్ అయిపోతారు, 90% మంది పేదోళ్ళే కాబట్టి అందరు కవర్ అయిపోతారు. ఇంట్లో మీకు 596 గజాలు, అంటే దగ్గర దగ్గర 600 గజాలు అనుకోండి, ఉంటే జాగుంటే మీకు మున్సిపాలిటీ ముఖం చూసే అవసరం లేదు. మీకు మున్సిపాలిటీ ముఖం చూసే అవసరం లేకుండా ఒక కాగితం ఆన్లైన్లో వారిస్తే చాలు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఏంది? మీరే చెప్పుడు అన్నట్టు, నేనిగో నాకు ఇంత జాగుంది, 200 గజాలు ఉంది, ఈ 200 గజాలు నేను ఇల్లు కట్టుకుంటున్నా, ఇగో నేను బిల్డింగ్ రూల్స్ ప్రకారం కానూన్ ఏదైతే ఉందో కానూన్ ప్రకారమే కడుతున్నా, కానూన్ని నేను ఉల్లంఘిస్తలేను అని మీరే కట్టుకోవచ్చు. మీకు ఎవ్వరిని అడిగే అవకాశం కానీ అవసరం కానీ లేదు. 21 రోజుల్లోనే మీ ఇంటికే తప్పగొట్టి మేమే తీసుకొచ్చి అనుమతి ఇస్తాము. ఇక టౌన్లో వంచిరట, మీ ఇంటికి వచ్చినాయి ఇవి కాగితాలు, ఇక్కడ ఇయ్యలేదా? రానోళ్ళు చేయలేవట, ఇక రాకపోతే ఇక మీకు ఇక్కడనే వంచుతారు తీసుకొని. ఇక్కడ ఉన్నాయి ఇవి, దానికి డిస్కషన్ ఎందుకు ఇయ్యరా? దానికి ఏం పోయింది? ఒక 5 పైసలు ముచ్చినాయి. అది చదువుకోండి దయచేసి. ఒక 5 దాని ఏం రాసారు? 5ది తప్పు రాసిన అసలు రాసిన ఇగో ఇల్లు ఏం రాసిరంటే, ఇన్ను ఒక నిమిషం క్లియర్గా రాసిండ్రు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం భవన నిర్మాణ నిబంధనలు, ఇవి రాసిన తెలుగు రాదా కొద్దిసారి నేర్పిరి, తప్పు రాసిండని. భవన నిర్మాణ నిబంధనలు సులభతరం మరియు సరళతరం చేయబడ్డది, పురపాలక సంఘ సిబ్బంది పాత్రను తగ్గించడం జరిగింది, పౌరులు స్వీయ ధృవీకరణ ఆధారంగా భవన నిర్మాణ అనుమతులు జారీ చేయబడ్డాయి, 200 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ప్లాట్లు మరియు 7 మీటర్ల ఎత్తు వరకు గల నివాస భవనాల కోసం, ఏదో రాసిరు ఇట్లా కాదు కానీ, 75 చదరపు గజంల లోపు, అంటే 75 స్క్వేర్ యార్డ్స్ లోపల ప్లాట్లుంటే
ఎలాంటి అనుమతి అవసరం లేదు. టోకెన్ అమౌంట్ రూపాయి, ఒక రూపాయి కట్టాలి అంతే, మీరు ఏం లేదు, కట్టేది ఇవ్వడానికి ఇచ్చే పైసలు లేదు, రూపాయి కడితే చాలు, మీరు కడితే మీ ఇచ్చ మీరు ఇల్లు కట్టుకోవచ్చు. తర్వాత ఇక మీకు ఇలా మొత్తం రాసిరు కదా, దీన్ని మంచిగా రాపివ్వా మహేందర్, ఇదంత బాగలేదు, దీన్ని మంచిగా రాపించి మళ్ళీ పంపి. ఇక మీకు ఒకటే మాట ఎక్కువ చెప్పేది లేదన్న, 75 గజాల లోపలంటే ఎవరిని అడిగేది లేదు, చైర్మన్ అడిగేది లేదు, కౌన్సిలర్ అడిగేది లేదు, టౌన్ ప్లానింగ్ ఆయన అడిగేది లేదు, ఎవరిని అడిగేది లేదు, మీరే కట్టుకోవచ్చు. 75 గజాలు మీదే కావాలి, పక్కింటి ఉంది అలా పోయి కట్టద్దు, పక్కోడు ఖాళీ జాగుంది అడవైనా కడతా, కిష్ట లేడు ఉల్లున్నాడు అలా పోయి కడతా అంటే అడవదు, ఏమయ్యా కిష్ట నువ్వు కూడా కట్టద్దాడ. కాబట్టి వేరే వాళ్ళ జాగా కోకురి, గవర్నమెంట్ జాగా కోకురి, మీ జాగా అయితే పోయి కట్టుకుని ఇబ్బంది లేదు, నెంబర్ వన్. రెండోది, ఒకవేళ అంతకంటే పెద్ద జాగు ఉంటే 21 రోజులు అనుమతులు ఇస్తాం, ఆ 21 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే మా వాళ్ళు 22వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్, అర్థమైందా? సో రూపాయి లంచం ఇచ్చే అవసరం లేకుండా ఈ కానూన్ తెచ్చినాం. మీకు ఎవరైనా లంచం అడిగితే సీదా కలెక్టర్ ఇక్కడనే ఉంది, పోయి మెల్లగా ఆమెకు ఒక ఆయుధం రాసి, అర్థమైందా? వాళ్ళ తాట తీసే బాధ్యత మాది. లంచం అడిగితే కలెక్టర్ అమ్మకు పోయి ఒక చిట్టి, అర్థమైంది కదా? ఇక వాళ్ళు ఎవరు అడిగినా సరే, ఎవరు అడిగే అవసరం లేదు, ఎవరికి ఒక పైస ఇచ్చే అవసరం లేదు, చట్టం అట్లుంది. గీదే ఇది ఒక్కటి చెప్దామని వచ్చిన, మళ్ళీ 3 నెలలకు వస్తా. వచ్చినాడు మీ యాదగిరి రెడ్డి గారు చాలా చెప్పిండు నాకు, మంచి ఇది చేస్తా, కాలువలు సాఫ్ చేస్తా, మోరీలు సాఫ్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అన్నాడు. యాదన చేయకపోవాలి, అప్పుడు యాదన సంగతి మీ సంగతి నేను చెప్పి. ఓకేనా? జై తెలంగాణ, జై జనగామ, థ్యాంక్ యూ.